రాయలసీమ అంటే ఫ్యాక్షన్, రాయలసీమ అంటే కరువు, రాయలసీమ అంటే మొరటు, ఇలాంటి అభిప్రాయాలు జనంలో ఉన్నాయి. రాయలసీమ అంటే ఎర్రచంద్రం హత్యలు కూడా అని కొన్నేళ్లుగా చెప్పుకుంటున్నారు. పుష్పాల తగ్గేదేలే అన్నట్లుగా సాగుతున్న ఎర్రచందనం అక్రమాలు విలువైన ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ఎర్రచందనం సంపద అధికంగా ఉన్న ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాల్లో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అన్నమయ్య జిల్లాలో కురుబు గణేష్ అనే కానిస్టేబుల్ను స్మగ్లర్లు కారుతో తొక్కి చంపడంపై కలకలం రేగుతోంది. తమ ప్రాణాలకే రక్షణ లేకపోతే అటవీ సంపదను ఎలా కాపాడతామని ఫారెస్ట్ అధికారులు, పోలీసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శేషాచలం అడవుల నుంచి ఏటా వేల కోట్ల విలువైన ఎర్రచందనం చెన్నై మీదుగా జపాన్, చైనా దేశాలకు స్మగ్లింగ్ అవుతోంది. దీన్ని ఔషధాలు, కళాకృతుల తయారీలో వాడుతుంటారు. కేజీ ఎర్రచందనం ధర 5,000 పైనే ఉంటుంది. దేశ సరిహద్దులు దాటుతున్న వేళ టన్నుల ఎర్రచందనం విలువను లెక్కించడానికి క్యాలిక్యులేటర్లలోని నంబర్లు కూడా సరిపోవు. రెడ్ శాండల్ స్మగ్లింగ్ వెనక బడా రాజకీయ నాయకుల హస్తం ఉంటుందన్నది బహిరంగ సత్యమే. విషయం బయటికి పొక్కితే పెద్దలకు సమస్య వస్తుంది కనుక బెదిరింపులకు, హత్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అన్నమయ్య జిల్లా సుండుపల్లె పీలేరు మార్గంలోని పానీపాయ అడవుల నుంచి చెన్నైకి ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారని తెలుసుకున్న ఏఆర్ కానిస్టేబుల్ విశ్వనాథం నేతృత్వంలో పోలీసులు మంగళవారం వాహనాల తనిఖీ చేశారు. గొల్లపల్లె చెక్పోస్ట్ దగ్గరికి సుండుపల్లె వైపు వచ్చిన మారుతి స్విఫ్ట్ కారును ఆపేందుకు ప్రయత్నించగా స్మగ్లర్లు కారును ఆపినట్టే ఆపి గణేష్ను ముందుకు దూసుకెళ్లారు. గణేష్ అనే కానిస్టేబుల్ అడ్డుకోపోగా స్మగ్లర్లు కారుతో ఢీకొట్టి బండిని అతనిపై నుంచి పోనిచ్చారు. గణేష్ను పీలేరు ఆసుపత్రికి తరలిస్తుండగా దారి మధ్యలోనే చనిపోయారు. గతంలోనూ అటవీ సిబ్బంది హత్యలకు, దాడులకు గురయ్యారు. ఎర్రచందనం స్మగ్లింగ్ వెనుక అన్ని పార్టీల హస్తముందని అటవీ ప్రాంతాల ప్రజలు ఆరోపిస్తున్నారు. మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి భారీ స్థాయిలో స్మగ్లింగ్ చేశారని ఆరోపణలున్నాయి. చంద్రబాబు హయాంలో టీడీపీ నేతల అండ చూసుకుని స్మగ్లర్లు రక్త చందనాన్ని యథేచ్ఛగా కొల్లగొట్టారని ప్రజలు చెబుతున్నారు. వైసీపీ హయాంలో స్మగ్లింగ్ మరింత పెరిగిందని అంటున్నారు. స్మగ్లింగ్ ద్వారా సంపాదించిన సొమ్మును ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ చిన్నపరెడ్డి విజయానందరెడ్డి పేరు మోసిన స్మగ్లర్ అని ఎప్పటి నుంచి ఆరోపణలున్నాయి. సాధారణ కారు డ్రైవర్గా కెరీర్ మొదలుపెట్టిన విజయానందరెడ్డి స్మగ్లింగ్లో 100 కోట్లు సంపాదించారని అంటారు. 2014-2019 ఎన్నికల్లో ఆయన వైసీపీకి భారీగా నిధులు సమకూర్చినట్లు చెబుతారు. జగన్ ప్రభుత్వం ఆయనను ఆర్టీసీ చైర్మన్ పదవి కట్టబెట్టడంతో పాటుగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూరు అభ్యర్థిగా ప్రకటించింది. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో విజయానందరెడ్డి జైలుకు కూడా వెళ్లి వచ్చారు. వైసీపీ టాప్ లీడర్లలో ఈయనకు సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. ఎర్రచందనంతో తయారు చేసిన కళాఖండాలను పొలిటీషియన్లకు పబ్లిక్గానే గిఫ్ట్గా సమకూర్చుంది. రైల్వే కోడూరుకు చెందిన కొల్లం గంగిరెడ్డి మరో ఇంటర్నేషనల్ స్మగ్లర్. ఇతనిపై ఇంటర్పోల్ నోటీసు కూడా జారీ అయింది. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఏడాది పాటు విదేశాల్లో తలదాచుకున్న గంగిరెడ్డి మారిషస్లో దొరికాడు. డాబా శ్రీను, రెడ్డి నారాయణ, మహేష్ నాయుడు, గజ్జల శ్రీనివాసల్ రెడ్డి, కురపర్తి మహేందర్ రెడ్డి, ముద్దా వెంకటరెడ్డి, చీకంపల్లి నాగేశ్ రెడ్డి మరెందరో స్మగ్లర్లు శేషాచలం అడవుల్లోని ఎర్ర బంగారాన్ని కొల్లగొట్టారు. వీరిలో చాలామంది వైసీపీ నేతలకు సన్నిహితులు కూడా. కొందరు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు స్వయంగా స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయారు. జైలు శిక్షలు కూడా అనుభవించి బయటకొచ్చారు. ప్రభుత్వం వీరిని చూసి చూడనట్లు వదిలేస్తోంది.
బాధ్యతాయుతంగా పనిచేసే అధికారులు రాజకీయ నేతల ఒత్తిళ్లకు లొంగకుండా ఎర్రచందనాన్ని రాష్ట్ర హద్దులు దాటిపోకుండా చూస్తున్నారు. ఈ క్రమంలో స్మగ్లర్ల ఘాతుకాలకు బలవుతున్నారు. స్మగ్లర్లను కఠినంగా శిక్షించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అటవీ ప్రాంతాల ప్రజలు అంటున్నారు. స్మగ్లింగ్ జరుగుతున్నట్లు తమకు తెలిసినా రాజకీయ నాయకులకు భయపడి ఆ విషయాన్ని పోలీసులకు చెప్పడం లేదని అంటున్నారు. శేషాచలం అడవుల పరిరక్షణకు గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అడవుల్లో ఎర్రచందనం చెట్లు కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయని, స్మగ్లింగ్ను అడ్డుకోకపోతే అవి కూడా మిగలవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.